జగన్ గారి తల్లి మీద కేసు ఏం పెట్టారు? కేసు పెట్టారా? శర్మిల గారిని ఏంటి చెప్పారుగా, ఏ చెల్లికి కష్టం రాకూడదు. శర్మిల గారికి నిజంగానే కష్టం వచ్చిందా? అలాగే మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో. నిజంగానే జగన్ గారిలో మస్తు షేడ్స్ ఉన్నాయా? ఇంట్లో చెల్లి మీద కేసు పెట్టాడా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి పైచ్యం కదా. ఈ పైచ్యం గురించి మొత్తం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. రాజశేఖర్ రెడ్డి గారు మరణించక ముందే, రాజశేఖర్ రెడ్డి గారు మరణించక ముందే ఆయన పిల్లలకి ఆస్తులు పంచడం జరిగింది. దానిలో జగన్ గారికి ఇచ్చే జగన్ గారికి ఇచ్చారు, శర్మిలమ్మ గారికి ఇచ్చే కూడా శర్మిలమ్మ గారికి ఇచ్చారు. బంజారాయిల్స్ లో రోడ్ నెంబర్ 2 లో 250 గజాల 280 గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల పొలం, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ బస సాండూర్ పవర్ అయి ఉంటది. 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అండ్ స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్ లైసెన్సెస్, అలాగే స్వాతి పవర్ హైడ్రో ప్రాజెక్ట్ లో 22.5 మెగావాట్ల స్వాతి పవర్ లో వాటాలు గాని, అలాగే విజయవాడలోని రాజీవరాజ్ థియేటర్ లో 35% వాటా గాని, అలాగే పులివెందుల్లో మరొక 7.6 ఎకరాల భూమి గాని, అలాగే విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీ అనేది 100% ఆ కంపెనీని గాని ఆయనకి ఆవిడికి అఫీషియల్ గా రాజశేఖర రెడ్డి గారు జీవించుండడం గాని ఆయనకు ఉన్న ఆస్తుల్లో జగన్ గారికి హైదరాబాద్ లో ముందిల్లు 1800 గజాల ఇల్లు, ఇది రాజశేఖర రెడ్డి గారు పాత రోజుల్లో రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఇల్లు, దాని వెనకాల ఉన్నదేమో అది శర్మిల గారికి 250 గజాలు దాని కింద ఉన్నది అది అనుకుంటున్నా బహుశా సాగర్ సొసైటీ అయిపో వస్తుంది, అలాగే పులివెందుల్లో 6.65 ఎకరాలు. ఇది అఫీషియల్ గా ఆస్తులు పంచినటువంటి పరిస్థితి. చెరిసాకం చేసేసారు, ఆ వాల్యుయేషన్ కట్టి ఉంటారు, లేకపోతే ఆయన ఎలా తోస్తే అలా పంచిపెట్టారు. పంచిపెట్టిన తర్వాత కంపెనీలు ఉన్నాయి, భారతీ సిమెంట్స్ కానీ లేదా సాక్షి పేపర్ కానీ, ఇలా మిగతా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, ఆస్తులు కాకుండా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాల అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం మొదలుపెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు మొదలుపెట్టిన తర్వాత దాదాపుగా ప్రతిదీ ఆ వ్యాపారాల మీద వచ్చేటువంటి ఆదాయాల ద్వారా ఒకటి వ్యాపారాలు పెంచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో భారతీ సిమెంట్స్ ఏర్పాటు చేయని లేదా సాక్షి పేపర్ కు సంబంధించినటువంటి ఆ కంపెనీని ఏర్పాటు చేయని లేదా గురజాల నియోజకవర్గంలో అంటే పల్నాడులో సరస్వతి సిమెంట్స్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అనేటువంటి ఒక కంపెనీ ఏర్పాటు చేయటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఉన్న కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్వార్థితంగా, ఎవరికైనా ఇటువంటి అనుమానాలు ఉంటే ఖచ్చితంగా రికార్డులు కూడా చూసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్లో కానీ 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్లో కానీ లేదా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కానీ ఇవన్నీ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి స్వాధ్యతపు ఆస్తుల్లోనే మీకు అన్ని రికార్డులు కనపడతాయి. ఎక్వైరీ చేయడం జరిగింది. ఆయన ఎవరో పండితుడు ఒక ఆయన ఉన్నాడు నెల్లూరు జిల్లాలో అనుకుంటా. ఆ పండితుడు 5 సార్లు 6 సార్లు కొట్టి కొట్టి డిమ్కీలు కొట్టి 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 పాస్ అయ్యాడు మొన్న. ఆ పండితుడు చెప్తాడు గవర్నమెంట్ ఏదో లీజ్ అంటాడు. అది మొత్తం కూడా రైతులకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది. అలాగే దానిలో ఉన్నటువంటి అన్ని కూడా ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆయన స్వాధ్యతంగా ఎక్వైరీ చేసినటువంటి అంటే వ్యాపారాల మీద సంపాదించినటువంటి లాభాల ద్వారా ఈ కంపెనీలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితులుంటే, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన 2010లో పార్టీ ఏర్పాటు చేస్తే, ఆ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత జూన్ జూలై 2011లో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా కుడబలుక్కుని హైకోర్టులో జగన్ గారి ఆస్తుల మీద దావాలు వేసి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పని సిబిఐ ఎంక్వైరీ చేయించి ఆగస్టు 2011లో జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ రైడ్లు చేయించి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఈ కంపెనీలన్నింటినీ కూడా ఈడీ అటాచ్మెంట్ ద్వారా సిబిఐ గాని ఈడీ గాని ఆస్తులను అటాచ్ చేస్తూ కంపెనీలను అటాచ్ చేస్తూ 2011 నుంచి 2016 వరకు 5 సంవత్సరాల పాటు నరకం చూపించినటువంటి పరిస్థితులన్నీ కూడా అర్ధరాత్రి పూట చంద్రబాబు నాయుడు ఢిల్లీ సొందులు గొందుల్లో ఎవడెవడని కలిశాడో ప్రపంచాన్ని అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. చీకట్లో ఎవడ కాళ్ళు పట్టుకున్నాడో అందరికి మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఒక్క 35 ఏళ్ల కుర్రోడిని తట్టుకుంటాకి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ ఎన్ని పిల్లి మొగ్గలేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే 2019 ఎన్నికల తర్వాత ఆగస్టు మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు వారి చెల్లి గారేమో ఇన్నాక ఒక ఆయన ఎవరు అడుగుతుంటే టీవీలో
బెజవాడలో చూసాం శర్మిలమ్మ గారు. వారు అంటున్నారు ఏమనంటే అది మా అన్న ఆస్తి కాదండి, ఆయన స్వాధ్యతేం కాదు, అది నా వాటా అదే అని అంటున్నారు. ఒకడంటాడు ఒక పత్తిత్తు జగన్మోహన్ రెడ్డికి డబ్బు అంటే పిచ్చండి అంటారు. జగన్మోహన్ అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు అంటే పిచ్చి. అయితే ఈ అండర్స్టాండింగ్ ఎందుకు రాసుకున్నారు? చెల్లికి ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఆస్తులు అన్నీ కూడా ఎందుకు వాళ్ళ తల్లిగారు చెల్లిగారిని కూర్చోబెట్టి ఎందుకు రాసిచ్చాడు ఆయన? మనం పార్టీ పెట్టుకుంటా వెళ్ళిపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, మనం పార్టీ పెట్టుకుంటా వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాం. సరే, ఎట్లాగో ఎవరు రాజకీయం వాళ్ళు చూసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న ఆస్తుల్లో కూడా చెల్లికి ప్రేమగా ఏమి వదల్చుకున్నాడో, మీకు ప్రేమ కనపడినా కనపడకపోయినా ఎవడిస్తాడు ఇంత? తన పేరు మీద ఉన్న ఆస్తులు జగన్ పేరు మీద, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద, భారతమ్మ గారి పేరు మీద ఉన్న ఆస్తులే కదా ఇవన్నీ. ప్రేమ లేకపోతే ఎందుకు ఇస్తారు? బాధ్యత లేకపోతే ఎందుకు ఇస్తారు? పెళ్ళి ఎప్పుడైంది శర్మిలమ్మ గారికి? పెళ్ళైన ఇన్నేళ్లకి, తండ్రి చనిపోయినటువంటి ఇన్నేళ్లకి ఆస్తులు పంచి అన్నలు ఎవడున్నాడు? చంద్రబాబు నాయుడు గారు పంచారా? మీ ఆస్తి అంత చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా పంచారా మీరు? ఇన్నక్కడ ఏదో పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మీడియాలో కూర్చుని టీవీల ముందు. మీ ఆస్తులేమో అఫీషియల్గా మీరు కొన్న రోజు లెక్కెట్టి, ఇవాళ మార్కెట్ వాల్యూ కాకుండా మీరు కొన్న రోజు రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న విలువల ప్రకారం చూస్తే 1470 కోట్లు అని చెప్పని మీరే రిటర్న్స్లో ఫైల్ చేస్తారు. మీ ఆస్తుల్లో ఏ ఒక్క ఆస్తి అన్నా మీ చెల్లెలు ఉన్నారుగా, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఎవరో ఉన్నట్టున్నారుగా, ఏ చెల్లికన్నా ఎప్పుడన్నా పసుపు కుంకుమం పెట్టి ఆస్తి ఏమైనా ఇచ్చారా? మీ పేరు మీద ఉన్న ఆస్తి నారా రామమూర్తి నాయుడు గారు ఉన్నారు, చెల్లి గవ్విచ్చారా ఎప్పుడన్నా ఆయనకి? ఉంటే కాగితాలు చూపించండి ప్రపంచానికి. పెద్ద పెద్ద కబుర్లు చెబుతున్నారు కదా మీరు. ఇవాళ దాని గురించి కూడా మాట్లాడదాం, చంద్రబాబు గారి పత్తిత్తు కౌరుల గురించి, ఆయన శ్రీరంగ నిధుల గురించి కూడా తప్పకుండా మాట్లాడుకుందాం. ఈ ఎంఓయూ ప్రకారం ఎందుకు ఎంఓయూ చేసుకోవాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారి యొక్క కుట్రల ఫలితంగా తప్పుడు కేసులు పెట్టడం వల్ల సిబిఐ ఈడీలో అన్నింటిలో కూడా అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి కోర్టు కేసులన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే వాటిని బయటికి పడి పంచుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటిని ఎంఓయూ రాసుకోవడం జరిగింది. ఆ ఎంఓయూ ఎప్పుడు 2019 ఆగస్టు 31 రాసుకున్నారు. రాసుకుంటే దానిలో భారతీ సిమెంట్స్లో 40% వాటా రాశారు కదా, భారతీ సిమెంట్లో 40% వాటా నీకు గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పని రాశారు కదా. జగన్ గారి పేరు మీద ఉందిగా ఆస్తి, మరి ఆయనకి డబ్బు మీద మామకారం ఉంటే నీకెందుకు రాస్తాడు, నీకెందుకు పంచుతాడు ఆయన పేరు మీద ఆస్తి? చంద్రబాబు ఎప్పుడు ఇచ్చాడు ఎవరికైనా? ఒక్కళ్ళకి ఏమైనా ఆస్తి ఇచ్చారా ఎవరికైనా, ఏ చెల్లికన్నా అని చెప్పి? అక్కకి తమ్ముడికి ఎవరికైనా ఇచ్చారా మీరు? అలాగే సరస్వతి పవర్లో కూడా, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్లో కూడా దాని ప్రకారం భారతీయ సిమెంట్స్లో 40%, ఇంకా మిగతా ఏమేమి ఆస్తులు ఉన్నాయో, అట్లాగే క్యారమెల్ అని చెప్పని దాంట్లో, అలాగే బంజారాయిల్స్లో సాగర్ సొసైటీలో ఉన్న దానికి కానీ, ఇమ్మూవబుల్ అటాచ్మెంట్స్ కానీ, ఇట్లాంటి అన్నింటిలో కూడా ఏమేమేంటి ఆవిడకి ఇద్దాం అనుకుంటున్నారు. ఈడీ అటాచ్మెంట్ అయిపోగానే ఈ ఒప్పందంలో అదే రాసుకున్నారు. ఈడీ అటాచ్మెంట్ అయిపోగానే నా చెల్లికి ఇవన్నీ ఇస్తాను అని చెప్పని శుభ్రంగా రాసుకున్నారు. అన్నీ రాసుకుని ఎవడో పక్కన నాలాంటి కొక్కిరేగాడు ఉంటాడు, రాసుకుంటే ఏంటండి అంటే, కావంటే మా అమ్మ పేరు మీద కూడా రాసేస్తానని చెప్పని అదృపాయి సరస్వతి దాంట్లో వాళ్ళ అమ్మగారి పేరు మీదకి రాశారు. రాసి దాంట్లో రాశారు షేర్ సర్టిఫికెట్లన్నీ కూడా, ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లన్నీ కూడా నా దగ్గరే ఉంటాయి. ఈడీ కేసు అయిపోయిన తర్వాత, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు అయిపోయిన తర్వాత, ఎందుకు కేసు ఇన్నాకడ కేసు అంటే ఆవిడ శర్మిలమ్మ గారు ఇన్నాకడ మాట్లాడుతుంది ఆంధ్రరత్న భవన్లోనే, ఎక్కడో ఏదో ఆర్ అని ఒక గొట్టం పెడితే ఆయనతో మాట్లాడుతుంది, ఆయనతోనో లేకపోతే ఈటీవీ రామోజీరావు గారి ఛానల్తోనో మాట్లాడుతుంది. ఆవిడ చెప్తూ కోర్టులో ఈడీలు గీడీలు ఏం కేసులు లేవు, కేసులు ఉంటే షేర్లు బదలాయింపు జరుగుద్దా, అదే ఇదే అని మాట్లాడుతున్నారు. ఇది హైకోర్టు జడ్జిమెంట్, తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్. 26/7/2019 ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి అప్లైట్ అథారిటీలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే వాళ్ళు హైకోర్టులో మూవ్ చేస్తే
హైకోర్టు 2/12/2019 2/12/2019 మొత్తం స్టేటస్ కో ఇచ్చింది. ఎక్కడ ఉన్నది అక్కడ అలాగే. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ గారు ఎంఓయు అయ్యేప్పటికీ ఒప్పందం రాసుకునేప్పటికీ వాళ్ళు హైకోర్టుకు అప్పీల్ చేశారు. ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసి దీని మీద ఏమీ చేయకూడదంటే అందుకోసమే ఆ కోర్టు హైకోర్టు కూడా అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత నేను అన్ని బదలాయింపు చేస్తాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయు రాసింది. అందుకే హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. హైకోర్టు స్టేటస్ కో ఇస్తే ఆవిడ స్టేటస్ కో లేదంటది. స్టేటస్ కో ఉంటే బదలాయింపు జరగదు కదా, కోర్టు అభ్యంతరాలు ఉంటే బదలాయింపు జరగదు కదా. ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తూ దాని మీద ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి పవర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, భారతమ్మ గారి దగ్గర ఉన్నాయి కంపెనీ మొత్తం కూడా. స్టేటస్ కో అంటే ఏంటి? ఆ ఇన్ ఆల్ మీన్స్ స్టేటస్ కో యాజ్ ఆన్ టుడే షల్ బి మెయింటైన్డ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ టిల్ ది డిస్పోజల్ ఆఫ్ ది అపీల్. అంటే ఇది కోర్టు కొట్టేసే వరకు, ఈ కోర్టు తేల్చే వరకు కూడా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఏ రకంగానూ కూడా కదలిక ఉండకూడదు అని చెప్పని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా. అంటే ఏంటి, సరస్వతి పవర్ అనే దాంట్లో ఏ పని చేయకూడదు, ఏ కార్యక్రమం చేయకూడదు అని చెప్పని 2019 హైకోర్టు స్టేటస్ కో ఇస్తే ఇప్పుడు ఏం లేదని చెప్తుంది? ఎంత అబద్ధం, ఎంత అవసరమా?